హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీని సింపుల్గా మరియు ఈజీగా మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం ముందుగా ఒక అర కేజీ చికెన్ని కడిగి మ్యాగ్నేషన్కి రెడీ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా దీనిలో వేయాలి కొద్దిగా పుదీనా మరి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టే విధంగా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక అరబద్ద నిమ్మకాయ జ్యూస్ని వేసి మరలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న చికెన్ని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి దీనిని శుభ్రంగా కడిగి మనం కుక్ చేసుకునే ఒక ఇరవై నిమిషాల ముందు నానబెట్టి రెడీగా పెట్టుకోవాలి తరువాత ఒక మందపాటి బిర్యానీ బౌల్ని తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో బిర్యానీ హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు రెండు యాలక్కాయలు రెండు లవంగాలు మూడు షాజీర కొద్దిగా మరటి ముగ్గ రెండు చెక్క చిన్న ముక్క చాపత్రి కొద్దిగా అనాస పువ్వు ఒకటి వీటన్నింటినీ ఆయిల్లో వేసి కాస్త వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత అందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి గాను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఒక టమాటాని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టమాటా కాస్త వేగిన తర్వాత అందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలను కూడా వేసుకోండి మీరు మరి కాస్త స్పైసీగా తినాలనుకుంటే మరి కొద్దిగా మసాలాలని ఎక్కువగా యాడ్ చేసుకోండి మసాలా అంతా కాస్త వేగిన తర్వాత అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి రైస్కి తగినంత సాల్ట్ని కూడా వేయండి తరువాత అందులో బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదండి దగ్గరే ఉండి కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకొని గంజిని వడగట్టుకోవాలి రైస్ని తీసి ఈ విధంగా చెక్ చేస్తే రెండు ముక్కలుగా విడిపోతుంది అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట ఒక పది నిమిషాల తర్వాత చికెన్లో ఈ విధంగా వాటర్ పైకి వచ్చి ఉడుకుతూ ఉంటుంది ఈ చికెన్ని కలుపుకుంటూ మరి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ టైంలోనే చికెన్లో ఏమైనా సాల్ట్ పడుతుందేమో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన చికెన్ని బిర్యానీ అడుగు భాగం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి రెడీగా పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి రైస్ని నొక్కకూడదు పై పైనే వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ని మొత్తం చికెన్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా రైస్ పైన వేయండి తరువాత బిర్యానీ బౌల్ పైన మూతను ఉంచి దానిపైన బరువుగా ఉన్న వస్తువుని ఏదైనా ఆవిరిపోకుండా పెట్టండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచాలి తరువాత స్టవ్ ఫ్లేమ్ని తగ్గించి స్టవ్ మీద ఒక తవాని ఉంచి దాని మీద బిర్యానీ బౌల్ని ఉంచి మరి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మన చికెన్ బిర్యానీ ఏ విధంగా రెడీ అయిందో ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదండీ ఎంతో ఈజీగా సింపుల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్